నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీత రవిచంద్ర, మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, తాళ్లపాక రమేష్ రెడ్డి, టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, నగర అధ్యక్షుడు మామిడాల మధు, మాలేపాటి సుబ్బనాయుడు, కంభం విజయరామిరెడ్డి, వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని కేకును కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. జిందాబాద్ తెలుగుదేశం, జై ఎన్టీఆర్, సాధిస్తాం సాధిస్తాం, ఎన్టీఆర్ ఆశయాలను అంటూ నినాదాలు హోరెత్తించారు. అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ, తాళ్లపాక రమేష్ రెడ్డి, అబ్దుల్ అజీజ్, బీద రవిచంద్రలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్య పాల్గొన్నారు. దైవాంశ సంభూతుడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఈనాడు ప్రపంచమంతా నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. రాజకీయాల్లో ఓ పెను మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి నాయకుడు, సినీ రంగమే కాదు రాజకీయ రంగంలో కూడా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనేటువంటి బిరుదుని నిరూపించినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు. దేశ రాజకీయాల్లో ఒక పెను మార్పులు, నేషనల్ ఫ్రంట్ను ఏర్పాటు చేసి భారతదేశ రాజకీయాల్లో ఒక కొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టిన మహానేత నందమూరి తారక రామారావు గారు. మహిళలకు ఆస్తి హక్కు విషయంలో కానీ, రిజర్వేషన్ల విషయంలో కానీ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, ఈరోజు ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ కమిషన్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మైనారిటీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి, హజ్ హౌసులను ఏర్పాటు చేసి, వక్ఫ్ బోర్డ్ ఆస్తులను రక్షించాలా అనేటువంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. బలహీన వర్గాలు, స్థానిక సంస్థల్లో ఈ భారతదేశ చరిత్రలోనే బలహీన వర్గ వారికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి ఒక పెను మార్పులకి రాజకీయాల్లో శ్రీకారం చుట్టాడు నందమూరి తారక రామారావు గారు. ఈరోజు 101వ జయంతి సందర్భంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. జూన్ 4వ తారీఖు తర్వాత ఏర్పడబోయే నూతన ప్రభుత్వంలో 100వ జయంతి సందర్భంగా ఏదైతే మహానాడులో ఆనాడు ప్రకటించామో అవి తూచా తప్పకుండా నూతన ప్రభుత్వంలో ఆచరించి నందమూరి తారక రామారావు గారి ఆత్మశాంతికి ఆయన ఏది కోరుకున్నారో ఈ తెలుగు ప్రజల అభివృద్ధిని పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 101వ జయంతి, ఒక శతాబ్దం ఒక మనిషి జన్మదినాలు జరుపుకుంటున్నామంటే వాళ్ళు మహానుభావులు, కారణ జన్ములు. ఈ తెలుగు జాతి ఉన్నన్ని సంవత్సరాలు రాబోయే తరాలు కానీ ఎన్టీ రామారావు గారిని గుర్తుపెట్టుకుంటారు. తెలుగు జాతికే గౌరవం తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. సినీ రంగంలోనే కాదు, నిజ జీవితంలో కానీ ఆయన హీరో. పేదల పెన్నిధి, వెనకబడిన తరగతులకి ఈరోజు రాజకీయంగా ముందుకు తీసుకొని రావాలనే ఆకాంక్ష ఈరోజుకి కానీ తెలుగుదేశం పార్టీ దానిపైన పనిచేస్తూ ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో రాష్ట్రం మొత్తం కానీ అన్న ఎన్టీఆర్ గారి జన్మదినం ఒక పండగలాగా చేసుకుంటున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ గారి లాగా మరో వ్యక్తి రావడం జరగదు. ఒక సినీ రంగం నుంచి ఏదో రంగులు పూసుకుంటారు, తెరల పైన నాటకాలు చేస్తారు, రాజకీయం ఏం తెలుసు వీళ్ళకి అని చెప్పుకున్నారు. అయితే సంక్షేమం అనే దానికి ఈ భారతదేశంలో పునాది వేసిన వ్యక్తి, ఒక మనిషి జన్మ తీసుకున్న తర్వాత
కనీస హ్యూమన్ రైట్స్ ఉండాలి, హ్యూమన్ ఫండమెంటల్స్ అవసరం, భోజనం ఉండాలి, ఆహారం ఉండాలి, నీడ ఉండాలి, ఒక బట్టలు ఉండాలి, ఇది కనీస హ్యూమన్ డిగ్నిటీ. దీనికి ముందు ప్రభుత్వాలు గుర్తించాలని చెప్పి తీసుకొని వచ్చిన వ్యక్తి. దాని తర్వాత అభివృద్ధి మీకు తెలియంది ఏం లేదు. అనేక అభివృద్ధులు, సాగునీటి పైన ఆయన చేసిన కార్యక్రమాలు కావచ్చు, పెన్షన్ తీసుకొని రావడం కావచ్చు, ఫుడ్ సెక్యూరిటీ పైన ఆయన చేసిన పనులు కావచ్చు, విద్య పైన ఆయన చేసిన ప్రయాస కావచ్చు, ఇవన్నీ ఈరోజు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ తెలుగు బిడ్డలు ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్నారంటే అది ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన చొరవ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తూనే ఆయన యొక్క రెజీమ్లో ఇవన్నీ జరిగాయని తెలియజేస్తూ, రేపు 4వ తారీఖు జూన్ 4వ తారీఖు మళ్ళా ఎన్టీ రామారావు గారి ఆశయాల్ని పూర్తి చేసే ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ద్వారా జరగబోతుందని మీ అందరికీ తెలియజేస్తూ మరోసారి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్కారాలు. ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 101వ జయంతి. ఈరోజు రాష్ట్రం మొత్తం ఎంతో ఘనంగా దీన్ని జరుపుకుంటున్నారు. ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల బయట జరపలేక అందరూ పార్టీ ఆఫీసులోనే జరుపుకోవడం. మీ అందరికీ తెలుసు, ఎన్టీ రామారావు గారు అటు సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావటం, పేదల నిరుపేదల కోసం ఆయన ఎంతో సేవ చేశారు. కూడు గుడ్డ నీడ అనేవి ప్రతి మనిషికి, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి మినిమం ఉండాలనే దాంతో ఆ రోజు జనతా వస్త్రాలు కావచ్చు, 2 రూపాయలకి కిలో బియ్యం కావచ్చు, లేదా ఇల్లు ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనే కార్యక్రమాలు తీసుకురావడం. ఈరోజు ఆ కార్యక్రమాలు భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఈరోజు భారతదేశంలో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాయంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసిన విప్లవాత్మకమైన మార్పులే. అంతేకాకుండా విద్యార్థుల చదువుల కోసం రెసిడెన్షియల్ కళాశాల ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు. మహిళలకి ఆస్తిలో స్వగా క్రియేట్ చేసింది వారే. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్స్ తీసుకొచ్చింది కూడా ఎన్టీ రామారావు గారు. ఇలాగ అనేక సంస్కరణలు చేశారు. ఆ సంస్కరణలు తెలుగుదేశం పార్టీ ఈరోజు కూడా మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో 14 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మళ్ళా ఇప్పుడు రేపు 4వ తేదీ ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఆ సంస్కరణ దృష్టిలో పెట్టుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేక సంస్కరణలు, ఇంకా పేదలు నిరుపేదలు చేయాలని అనేక కార్యక్రమాలని మహిళలకు ప్రత్యేకంగా చేయడం జరిగింది. ఈ విధంగా ఈ కార్యక్రమాలన్నీ ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చేసిన, ప్రారంభించిన కార్యక్రమాలే ఈరోజు మన రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి. ఆయన యుగ పురుషుడు. అంతేకాకుండా ఆయన తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాడు. అంతకుముందు వరకు రాజకీయం ఎలా ఉండేదంటే ఢిల్లీ నుంచి ఏ లెటర్ వస్తే ఆయనే సీఎం, ఎవరు మినిస్టర్ అంటే వాళ్ళే. అలాంటి డిక్టేటర్షిప్ ఉంటే దాన్ని పోగొట్టి ప్రజాస్వామ్యం తీసుకొచ్చారు. తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తానికి సాటి వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క జయంతిని ఈరోజు ఘనంగా అందరూ జరుపుకుంటున్నారు. దీంట్లో పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా దైవం, ఈరోజు మా దైవం ఎన్టీఆర్ యొక్క 101వ జన్మదిన సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ ఆయన ఆత్మకి శాంతి కలగాలని, ఆయన పెట్టిన పార్టీ కలకాలం వర్ధిల్లాలని. ఇప్పుడు ఎన్నికలు జరుగున్నాయి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో. జూన్ 4వ తారీఖున ఫలితాలు రాబోతున్నాయి. దిగ్విజయంగా బ్రహ్మాండంగా మనం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అన్నగారు ఆశీస్సులతో ఆ విధంగా ముందుకు పోయి ఇంకా భవిష్యత్తులో ఏదైతే ఆ రోజు మా దేవ ఎన్టీఆర్ పార్టీని స్థాపిస్తే ప్రధానంగా కూడు గుడ్డ నీడ అనే అంశాన్ని ఎంచుకుని
పేదలందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా కూడుగా 2 రూపాయలకి ఎక్కిలే బియ్యం ఇవ్వటం కానీ, పక్కా గృహాలు ఇవ్వటం కానీ, అదేవిధంగా జనతా వస్త్రాలు ఇవ్వటం కానీ, ఆ విధంగా ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. కాబట్టి అదే క్రమంలో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని ఇంకా ఉత్తమ భవిష్యత్తు తీసుకుపోయడానికి కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా పవిత్రమైన NTR పుట్టినరోజున మేము కోరుకుంటున్నాం. అది జరిగి తీరాలని చెప్పి తిరుగుతుందని చెప్పి మనవి చేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా కోడు వల్ల పార్టీ ఆఫీసులోనే ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది తప్పించి, లేకపోతే నెల్లూరు మొత్తం టౌన్ మొత్తం కూడా ఈ సంవత్సరం ఏ విధంగా చేసామో ఆ విధంగా బ్రహ్మాండంగా జరుపుకునే అవకాశం ఉంటుంది. NTR అభిమానులుగా కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులుగా కానీ కాబట్టి ఎల్లవేళ కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించవలసిందిగా కోరుకుంటూ ఈరోజు మీ అందరికీ కూడా మాతో పాటి మా పార్టీ నాయకులతో పాటి అదేవిధంగా ప్రజలకు కూడా NTR ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 1వ జయంతి సందర్భంగా ఈ రాష్ట్రంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక పండగలా జరుపుకుంటా ఉన్నారు. ఈ యొక్క 101వ జయంతి సందర్భంగా అన్న నందమూరి తారక రామ పుట్టిన రోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తారక రామారావు అంటే తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి వ్యవస్థాపకులైనటువంటి NTR రామారావు గారి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీలో పెద్దలందరి యొక్క సమక్షంలో ఈరోజు కేక్ కట్ చేసి విజయవంతంగా ఈరోజు జయంతి జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆయన యొక్క ఉద్దేశం పార్టీ పెట్టడంలో సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ప్రతి ఒక్క పేదవాడు కూడా ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో అభివృద్ధి చెంది మహిళలందరికీ కూడా ఒక వాళ్ళకంటూ వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని, ఆర్థికంగా రాజకీయంగా కూడా సామాజికంగా కూడా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో మొట్టమొదటి నుంచి కూడా పునాది వేసేటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అన్న NTR రామారావు గారు. ఆయన యొక్క ఆశయాల్ని మేమందరం మహిళలందరం కూడా ముందుకు తీసుకెళ్తామని, రేపు రాబోయేటువంటి 4వ తేదీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ పునర్వైభవం తెచ్చుకొని ప్రజల్లో తెలుగుదేశం పార్టీని బలంగా తీసుకెళ్లి సంక్షేమాన్ని కూడా ప్రజలకు అందించి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి NTR రామారావు గారి యొక్క ఆశయాలను ఆదేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తామని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తున్నాం. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28వ తేదీ రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.